ఈరోజు నూజుబీడులో మనం జరుపుకుంటా ఉన్న ఈ కార్యక్రమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి చరిత్రను తిరగరాస్తూ వేసిన అనేక అడుగులు కనిపిస్తాయి మొట్టమొదటగా ఎప్పుడు జరగని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటగా 100 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న రీసర్వే కార్యక్రమం భూముల రీసర్వే కార్యక్రమం చేస్తా ఉన్నాం అక్షరాల 17460 రెవెన్యూ గ్రామాలకు గాను మొదట రెండు దశల్లో ఏకంగా 4000 రెవెన్యూ గ్రామాలల్లో భూముల రీసర్వే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశాం మొదటి విడతగా 2000 గ్రామాల్లోనూ రెండో విడతగా మరో 2000 గ్రామాల్లోనూ పూర్తి చేసుకొని మూడో విడత కార్యక్రమానికి మొదలుపెడతా ఉన్నాం ఈ రోజు ఇక్కడి నుంచి మొదటి దశలో 18 లక్షల ఎకరాలు రెండో దశలో 24.6 లక్షల ఎకరాలు మొత్తంగా 42 లక్షల 60 వేల ఎకరాలు పూర్తిగా రిజర్వే పూర్తయిపోయింది మొదటి దశలో 7.8 లక్షల ఎకరాలు రెండో దశలో 9.73 లక్షల భూ హక్కు పత్రాలు రైతులకు ఇప్పటికే అందజేయడం జరిగింది మొదటి దశలో 7.8 లక్షలు రెండో దశలో 9.73 లక్షల భూ హక్కు పత్రాలు రైతుల చేతుల్లో ఇప్పటికే పెట్టడం జరిగింది మొదటి దశలో 19000 రెండో దశలో 26000 మొత్తంగా 45000 సరిహద్దు తగాదాలు పరిష్కరించినామని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను మొత్తంగా 4000 గ్రామాలకు సంబంధించిన రీసర్వే పూర్తి చేసి ఈ గ్రామాలల్లో 43,33 కమతాలను నిర్ధారిస్తూ వాటి సరిహద్దులను నిర్ణయిస్తూ దాదాపుగా 50 లక్షల సరిహద్దు రాళ్లను కూడా పాతడం కూడా పూర్తయిపోయింది తద్వారా సర్వే పూర్తయిన ఈ 4000 గ్రామాల్లో